వెళ్లి జరిగిన సంఘటనలు పూర్తిగా ఏం జరిగింది ఏమేం గొడవలు జరిగాయి ఆ గొడవల్లో ఎలాంటి కేసులు పెట్టారు వీటికి సంబంధించి ఏ ఏ అధికారి పోలీస్ ఆఫీసర్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు ఇవన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి పూర్తిగా ఓవరాల్ గా అట్లాగే జగన్మోహన్ రెడ్డి మొన్న లండన్ టూర్ కి సంబంధించి కూడా చాలా మాటలైతే బయట వినిపిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మనతో చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు నమస్తే అండి అట్లాగే టీడీపీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోస్ తిరునగర్ గారు కూడా స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు అట్లాగే ఇటు సుంకర కృష్ణవేణి గారు జనసేన పార్టీ వీర మహిళ కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు అందరికీ నమస్తే అండి ముందుగా రాజేష్ గారితో స్టార్ట్ చేద్దాం రాజేష్ గారు ఏం చెప్తారు చాలా అంశాలు ఎన్నికల తర్వాత గెలుపోట గురించి వీటి గురించి ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే నాలుగవ తారీఖు నాడు దానికి సంబంధించి బ్యాలెట్ బాక్సులు తెరిచిన తర్వాత ఏంటి ఏం జరిగింది క్లియర్గా వస్తుంది కానీ ఇప్పటి మొదటి నుంచి కూడా ప్రశాంత్ కిషోర్ ఒకటే చెప్తా ఉన్నారు గతం నుంచి కూడా నేను తప్పు చేశాననే విధంగానే మాట్లాడుతున్నారు ఆయన నేను జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి కావడానికి చాలా కష్టపడ్డాము మేము మా టీం సో ఇది నేను చేసిన తప్పు అన్నట్టుగా కూడా గతంలో కూడా మాట్లాడారు ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నూట యాభై ఒకటి అని చెప్పి మొన్న ఐప్యాక్ టీంతో అన్నారో సో దాంట్లో కూడా మీరు ఫోటోలు చూస్తుంటారు వాళ్ళందరూ గ్లోబల్ లో ఉన్నటువంటి పిల్లలే అక్కడ కనిపిస్తారు అందరు కూడా సో ఇదంతా అంత భ్రమ అన్నట్టుగా కూడా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టబోతున్నారంటూ కూడా ఈయన చెప్పడం రాష్ట్రంలో గొడవలు ఈ పోలీస్ శాఖకు సంబంధించి ఒక టీంని ఏర్పాటు చేయడం బృందాన్ని సో ఎంక్వైరీలు వీటికి సంబంధించి ఏం చెప్తారు మొట్టమొదటిగా ప్రశాంత్ కిషోర్ గారి ప్రస్తావన ఒక రకంగా అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో విభేదిస్తున్నారు కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అని చెప్పని చెప్తున్నారు కాబట్టి మనం ప్రశాంత్ కిషోర్ గారి గురించి కొంత సమర్థింపు మాటలు మాట్లాడుకుంటున్నాం కానీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి అతి కీలకంగా దోహదం చేసిన వ్యక్తుల్లో ప్రశాంత్ కిషోర్ గారు ఒకళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సర్వీస్ ప్రొవైడర్గా స్ట్రాటజిస్ట్గా ఐదు సంవత్సరాల పాటు ఆయన ఎంచుకున్న విధానం ఎన్నికల్లో జో జీత వహీ సికిందర్ గెలిచినాడే మొగాడు గెలిచినాడే వీరుడు ఆ గెలవడానికి ఏ వక్ర మార్గాలైనా దక్కు ఏ తప్పుడు విధానాలైనా అవలంబించు సమాజాన్ని ఎంత విధ్వంసమైనా చేసేయి ప్రజల మనసులను ఎంతకైనా పొల్యూట్ చేయి నా క్లయింట్కి నేను సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న క్లయింట్కి గెలుపు దక్కించటమే మార్గం అని చెప్పని అతను ఎంచుకున్న విధానాల పర్యవసానం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాడు సమాజంలో ఎదురైన విద్వేషాలు ప్రాంతీయ విద్వేషాలు కులపరమైన విద్వేషాలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపుకి దోహదం చేసిన అనేది వాస్తవం అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు మనకు తెలుగు సామెత ఉంది వెయ్యి ఎలుకలు తిన్న పిల్లి వెళ్ళింది అని చెప్పని ఇప్పుడు నేను పశ్చాత్తాపడ్డాను జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అంటే పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎంచుకుంటున్న విధానాలు అస్తవ్యస్త విధానాలు ఆయన ఎంచుకుంటున్న ఆర్థిక విధానాలు అస్తవ్యస్త విధానాలు ఆయన ఎంచుకుంటున్న మూడు రాజధానుల విధానం సరైంది కాదు ఆయన సంక్షేమ పథకాల పంపిణీ ఒకటే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తుంది ప్రజల జీవన ప్రమాణాలు పెంచుద్ది అనుకుంటున్న ఆయన విధానం సహేతుకమైంది కాదు అని చెప్పని ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కాకుంటే ఆ రోజున తనకి సర్వీస్ ఇస్తున్నాడు తన తనకు సర్వీస్ ఛార్జ్ పే చేస్తున్నాడు కదా అని చెప్పని లేని ఎలివేషన్ కల్పించి కేంద్ర ప్రభుత్వంతో మా ప్రదర్శించగలిగే వీరుడిగా చిత్రీకరిస్తా చంద్రబాబు నాయుడు గారిని ఒక అసమర్థుడిగా చిత్రీకరిస్తా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన హయాంలో జరగని కుంభకోణాలు జరిగినట్టుగా చిత్రీకరిస్తా చంద్రబాబు నాయుడు గారికి లేని కుల పక్షపాతాన్ని ఆపాదిస్తా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళ మెడలు వంచగలిగే వీరుడిగా చిత్రీకరిస్తా రకరకాల స్ట్రాటజీస్ తోటి ఒక ఎలివేషన్ కల్పించారు అంతిమంగా ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో ఐదు కోట్ల మంది ఆంధ్రులు ఎటువంటి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇదే సందర్భంలో రీసెంట్గా అంటే పదమూడో తారీఖు పోలింగ్ పూర్తి అయిపోయిన తర్వాత ఒక రెండు రోజుల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సర్వీస్ ప్రొవైడర్గా ఉన్న ఐపాక్ కార్యాలయంతో ఐపాక్ సిబ్బందికి ఒక వీడ్కోలు సమావేశం సందర్భంగా